नमस्ते मैडम। नमस्कार मैडम, मी पेरु वीना। ఏం చేస్తారు మేడం? వ్యాపారం. వ్యాపారం మేడం, రైతు భూమి ఉందా మేడం మీకు? లేదు. కౌలు రైతులు? కౌలు రైతులు. ఇప్పుడు మేడం కేసీఆర్ ఇచ్చే పథకాలను అందుతున్నాయా? ఏం లేదు మాకు. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? మలేసియా ఇనే వస్తాడు వైఎస్ కేసీఆర్. ఎందుకని? ఎందుకనైనా తను చెప్పిన ప్రతి ఒక్కటి అమలు చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనే వస్తాడని మేమైతే నమ్మకంగా అనుకుంటున్నాం. పథకాలు అంటున్నారు కదా, మరి మీరు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి కదా అన్న. మరి మొత్తం అయితే రాకుండా ఉండలేదు కదా, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తలేవు. దాన్ని తెలివితో సహా వాళ్ళు చేసుకుంటారు. తిరిగిన వాళ్ళకి ఎట్లే కన్ఫామ్గా అందుతూనే ఉన్నాయి. దళిత బంధు అందింది, ఇంటిని గృహలక్ష్మి అందింది, ప్రజెంట్ అయితే అన్నీ ఓకే. సార్ అయితే వస్తారని, కేసీఆర్ వస్తాడని మేమైతే కంపల్సరీ అనుకుంటున్నాం. పెన్షన్ కూడా అనుకున్నట్టు తను 2000 చేస్తా అన్నాడు, చేసిండు. ఇప్పుడు మళ్ళీ వికలాంగులకు కూడా ఇక మొన్న పోయిన నెల కా నుంచి 4000 ఇస్తాడు. వితంతులకు కూడా 3000 ఇస్తా అని తను ప్రకటన చేస్తాడు, ఇస్తాడని మేము అనుకుంటున్నాం. దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లాంటివి ఇటువంటి వాళ్ళు అందుతున్నాయి మేడం. అందినే కరెంట్ ఉందా మేడం ఇక్కడ పొలాలకు? మీరు కౌలు రైతులు అంటున్నారు కదా, కరెంట్ ఉందా? ఉందండి. వాటర్ వస్తున్నాయి టైంకు? టైంకి వస్తాయి. రైతుల పరిస్థితి ఎట్లుంది మేడం ఇక్కడ? ప్రజెంట్ అయితే ఇప్పుడు పర్లేదు అన్న, బాగానే ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు పర్లేదు, తను వచ్చిన కాడ నుంచి ఇప్పుడు అయితే ఓకే అన్న. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సీతక్క గారి పరిపాలన ఎలా ఉంది మీకు? సీతక్క పరిపాలన ఓకే అన్న, బాగున్నది. ఎట్లుంటుంది అంటారు మీరు చెప్పండి కొంచెం. కొంచెం అంటే బాగానే ఉంటుంది అన్న. వస్తే తను కూడా బాగానే చేస్తుంది. పేదల రైతులు, ఆమె కూడా పేదల నుంచే వచ్చింది కాబట్టి పేదల గురించి ఆమె బాగా తెలుస్తుంది. దళితుల గురించి ఆమె పోరాటం చేయడం బాగా చేస్తుంది కాబట్టి తను కూడా ఓకే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీ నియోజకవర్గంలో జ్యోతక్క, సీతక్క ఇద్దరు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి జ్యోతక్క, కాంగ్రెస్ నుంచి వెళ్ళి సీతక్క ఇద్దరు ఇప్పుడు ఎన్నికల బరిలో రానున్నారు. ఇద్దరు అక్కల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇద్దరు ఈక్వల్ వస్తారు. సీతక్క అయితే కన్ఫామ్ వస్తుందని మేము అనుకుంటున్నాం అన్న. సీతక్క ఓకే, ఎందుకంటే తను ఎక్కడ చేసినా పోరాటం బాగా చేస్తుంది కాబట్టి తను ఓకే వస్తుందన్న. కరోనా టైంలో చాలామంది ఆపదలో ఉన్నవారికి కానీ కరోనా టైంలో తిండి లేని వాళ్ళకి కూడా సీతక్క దగ్గరుండి మంచి పనులు చేశానన్న అని చెప్తున్నారు ఇక్కడ, అది నిజమేనా? మా ఊరికి వచ్చింది, తను కావాల్సిన ఉప్పులు, పప్పులు, బియ్యము అన్నీ ఓకే అన్న, అందరికీ అందించింది. తాను సేవల్లో తను అభివృద్ధి చెందింది, చేసింది. పేదలకు అన్నము, పప్పులు, ఉప్పులు, బియ్యము, దుస్తులు అన్నీ ఓకే చేసిందన్న. మా ఇంటింటికి వచ్చేసి తను సౌకర్యం చేసిందన్న. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఈసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీలో ఉన్నారు అసెంబ్లీ నుంచి వెళ్ళి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న 6 గ్యారంటీ హామీలను ప్రవేశపెట్టడం జరిగింది సోనియా గాంధీ ద్వారా. మీకేమైనా తెలుసా 6 గ్యారంటీ హామీల గురించి? మాకేం తెలియదు అన్న. గృహిణులకు గృహిణి భరోసా 2500 ప్లస్ 500 గ్యాస్ చేస్తామని చెప్పారు. ఉద్యోగ భరోసా నిరుద్యోగులకు, ఎవరేమి ఇవ్వరు, వాళ్ళు గెలవాలనేసి ప్రతి ఒక్కటి ప్రకటన చేస్తారు కానీ ఏ ఒక్కటి అంది ఇవ్వరు, చేయరు, ఏది చేయరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఓట్లు కావాలా చేయాలన్నాడు. ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తాం చేస్తాం అంటారు. మళ్ళీ అడిగిపోయినాక వాళ్ళు గెలిచినాక వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు. మా పేదల వాళ్ళ కాడికి రారు, చేయరు. వాళ్ళ ఓటు కోసం ఎన్నో చేస్తారు కానీ మళ్ళీ మా కాడికి వచ్చేసరికి ఏమి ఇవ్వరన్న. మరి ఏం చేయాలంటారు మరి పేదలు? ఇప్పుడు ఇట్లా పేదల కాడికి రారు అంటున్నారు కదా, మరి ఎట్లా అంటున్నారు మరి పరిస్థితి? పరిస్థితి ఏమున్నదన్న, మా కాడికి వచ్చినప్పుడు చూస్తామన్న. అది ఎవరు రావాలా ఏం కదా అనేది మేము నిర్ణయించుకొని ఓటు వేయాలా వద్దా అనేది కూడా మేము కూడా తెలుసుకుంటాం అన్న. ఓటుకు నోటు ఏదైనా వర్కౌట్ అవుతుంది అంటారా ఈసారి ఎన్నికల్లో? ఓటుకు నోటు తీసుకుంటే వాడు వేస్ట్ కాడు ఇంకా అంతే అన్నది. కేంద్రంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మరి? కేంద్రంలో ఢిల్లీ నుంచి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇప్పుడు మోడీ వస్తారని అనుకుంటున్నాం అన్న. మోడీ చేసే పథకాలు బాగున్నాయి? బాగానే ఉన్నాయన్న, పర్లేదన్న. ఇప్పటి వరకు అయితే మోడీ గారు బాగా పరిపాలిస్తున్నారు అంటారా? పరిపాలిస్తానన్నా.